మన మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి మంచి ఆత్మీయత కలిగి పరిశుద్ధాత్మతో పైనుంచి కింద దాకా నింపబడి పొర్లిపోతున్న దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అఫీషియల్గా మీకు కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు చెప్పడానికి వచ్చాడు. మరి వినటానికి మీరు ఆయన చూసి ఇష్టపడితే ఆయన చెప్పడానికి ఇష్టపడతాడు. మరి ఒకసారి వస్తాడు. ఈయన గారి పేరు పాస్టర్ లోకానుసారి గారు. పరిశుద్ధాత్మతో నింపబడి పొర్లిపోతున్నాడు. ఓకేనా? చీ ప్రోత్సాహకరమైన నాలుగు మాటలు అందిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదొకసారి అందరం చేద్దాం. హల్లెలూయా. ఉదయకాల సమయంలో సమకూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ రీతిగా మీ మధ్యలో నిలిచి మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకునేదానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు. చాలా మంచి అవకాశాన్ని నాకు అనుగ్రహించారు. మరి గడిచిన దినాల్లో నేను చాలా ప్రసంగాలు ఇక్కడ నిలబడి చేశాను, ఆయా ప్రాంతాల్లో కూడా నిలబడి చేశాను. అయితే ఈ మధ్య నాకు కొన్ని ప్రత్యక్షతలు దేవుడు బయలుపరిచాడు. ఏ పొద్దు ఆ పాత చింతకాయ పచ్చడి అన్నట్టుగా ఆ పాత తరపు భక్తి చేసి చేసి ఇని 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 పెద్ద ఇంపుగా అనిపించలేదు. రాత్రి దేవుడి దగ్గర కూర్చొని ఏంటి ప్రభు అంటే, మరి ప్రత్యక్షతలు అందినాయి, ఎక్కడి నుంచి అందినాయో తర్వాత సంగతి, కానీ మంచి నాకు నా ఇష్టమైన ప్రత్యక్షతలు అందినాయి, బాగా మనసుకి బాగా అనిపించినాయి, మంచిగా బాగా పాటించవచ్చు అన్న ప్రత్యక్షతలు అందినాయి. ఏమనిపించిందంటే మనం ఏం వింటున్నామంటే ట్రెండ్ని ఫాలో అవ్వకూడదు, ట్రెండ్ని సెట్ చేయాలి, సాక్ష్యాన్ని లక్ష్య పెట్టాలి. మనం ట్రెండ్ని ఫాలో అవ్వకూడదు, సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి, మంచిగా బ్రతకాలి, అందరి ఎదుట నీతి నియమాలతో వస్త్రధారణ అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి, అందరూ మనల్ని చూసినప్పుడు దేవుని సంబంధి అనుకోవాలి, కాబట్టి మనం మంచిగా బ్రతకాలి, మన కోరికలు చంపుకోవాలి, నీతి నియమాలతో బ్రతకాలి, బ్రతికుండి కూడా సచిన శవంలాగా ఎన్ని కోరికలు చంపుకొని మనుషుల ముందు తిరుగుతూ ఉండాలి, పాత తర భక్తులు అలా చేశారు, ఇవన్నీ కాదు, మన ఇష్టం వచ్చినట్టు బ్రతికి తీసాలి. బాప్తీసం ఒకటి పొందాంగా, క్రీస్తు నందున్న వానికి ఏ శిక్ష విధి లేదు, బాప్తీసం పొందేశాం, ఇక మన ఇష్టం, మన ఇష్టం వచ్చినట్లు బ్రతకవచ్చు. కొంచెం కార్డ్లెస్ మైక్ ఏమైనా ఇస్తారా వాళ్ళకి? దీని మీద మీ అభిప్రాయం చెప్తే తర్వాత ప్రసంగం కంటిన్యూ చేద్దాం. కూర్చున్నలలో ఒక్కొక్కరు అభిప్రాయం తీసుకుందాం. ఇప్పుడు పాస్టర్ గారు ఆత్మాభిషేకంతో నింపబడి పొంగి పొర్లిపోతున్నాడని చెప్పే కదా, మీరేమంటారు? ఈ ప్రసంగాన్ని ఆమోదిస్తారా? ఆయనని దైవజనుడిగా మీరు అంగీకరిస్తారా? చెప్పండి. ఏం తమ్ముడు నీ అభిప్రాయం ఏంటి? ఇలాంటిది ఒప్పుకోవన్న కుదరదు, అసలు కుదరదు. ఆయన సేవకుడు అంటే ఒప్పుకోలేవా? ఏ ఆయన హల్లెలూయా చెప్పాడుగా, బాప్తీసం పొందాడు, సేవ చేస్తున్నాడు. ఆయన ఏం కనపడట్లా నీకు అక్కడ? ఆయన ఏంటంటే మామూలుగా బాప్తీసం తీసుకుంటే సరిపోయింది అన్న ఉద్దేశం చెప్పారు, కానీ నిజంగా ఎలా జీవించాలన్న ఉద్దేశం ఇష్టానుసారం చెప్పారు, కాబట్టి అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదన్నది బైబిల్ అనుకూలమైన మాట మాత్రం కాదు. అది పాచ్యంతగా పచ్చడి భక్తి జీవితం ఏమయ్యా, మన ఇష్టం ఏమైంది? సాక్ష్యం సంకనాగిపోతే మనకేందంట? అది రాంగ్ కదన్న. ఎవరు ఏమై నాశనం అయిపోతే మనకేందంట? అలా అలా అయితే యేసుప్రభు వచ్చింది. ఎవడి కోసం మనం బతకాలి? మనం దేవుణ్ణి నమ్ముకున్నా మనం బాప్తీసం పొందాం చాలు, ఎవరు ఎట్టసేస్తే మనకెందుకు? మన ఇష్టం. ఎంత అద్భుతంగా ఉంది, ఇట్లా ఉండాలా? అంతే కదా తమ్ముడు, కాదా? కాదన్న. లేడీస్కి ఇద్దాం, వాళ్ళు ఏమంటారు చూద్దాం. సాక్ష్యం ఎవడికి కావాలండి? ఒక నూతన ప్రత్యక్షత తీసుకొని వచ్చాడు దైవజనుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడై. గెటప్ చూడండి. చెప్పు తల్లి, నీ అభిప్రాయం ఏంటి? ఒప్పుకుంటారా? ఒప్పుకోండి. ఏ ఆయన తీరే అసలు ఆ విధానంగా లేదు. అవునా? ఆయన తీరే దైవజనుడు విధానంగా లేదు. అంటే అలా ఉన్న మనిషి వాక్యం చూ తినబుద్ధి అయిద్దా? తినబుద్ధి కదా, అందుకే మిమ్మల్ని పాచ్చిందిగా పచ్చడంటుంది. ట్రెండ్ తెలియదు ఏం లేదు. ఒకప్పుడు
ఎడ్ల బండి మీద పోయేవాళ్ళు పాతరపు భక్తులు. ఇప్పుడు కార్లు వెళ్తున్నారు. కారులు వెళ్ళే పాస్టర్లు పాస్టర్లు కాదంటారా మీరు? అది ఒకప్పుడు ఎడ్ల బండి మీద ప్రయాణం చేసేవాళ్ళు, ఇప్పుడు కారులో వెళ్తున్నారు. కారులు వెళ్తే పాస్టర్ కాదా? అప్పుడు వైట్ బట్టలు, వైట్ బట్టలు వేసుకున్నారు. ఇప్పుడు కొంచెం మోడల్ ట్రెండ్ అంతే. తప్పేముంది? అయినా మీ అభిప్రాయం ఆయనకి ఎందుకు చెప్పండి? నాకెందుకు అసలు మీ ఇష్టాలతో? మీరేమనుకుంటే నాకెందుకు? నేను చెప్పేది ఏంటో నోరు మూసుకొని వెళ్ళిపోవటం అంతే. మీరు ఏమనుకుంటే మాకెందుకండి? అది మీరు ఎట్లా తగలు పడితే మాకెందుకు? మీ అభిప్రాయాలు ఎందుకు? మీరేమైపోతే నాకెందుకు? నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా. అనేని మీరు అనుకుంటే అది ప్రజావళి విశ్వసించాలండి. సువార్త చెప్పుకుంటా పోతే వాళ్ళు రక్షణ పొందుతారు. అంతే, ఇక మనం పెద్ద మనం అట్టుండాలి ఇట్టుండాలని ఆశలు కోరికలన్నీ చంపేసుకొని మనం ఏదో బిగబట్టుకొని అన్నిటినీ చంపుకొని ఎవరి కోరికలు చంపుకొని ఇష్టం వచ్చినట్టుగా జీవించకుండా ఏంది పెద్ద ఆకల? నమ్మి బాప్తీసం పొందువాడు రక్షణ పొందుతాడు. అయిపోయింది, నమ్మి బాప్తీసం పొందితే అయిపోయింది. ఎవడు ఎట్ట చేస్తే మనకి ఎందుకు? మనం అట్టుండాలి ఇట్టుండాలి పొద్దు గూగులు ఇదేగా, అవునా? చిరాకేలా తల్లి అభిప్రాయం అది అంట. దా ఇంకెవరన్నా మాట్లాడతారా బాబు? దా నిలబడి, రెడీ, తప్పకుండా సమయం ఇస్తారా, మాట్లాడండి. మాస్టర్ గారికి ఆయన ఏం చెప్తాడు రెండు ముక్కలు విందాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్. ఉన్నటువంటి గ్రేట్ పీపుల్ అందరూ కూడాను మొట్టమొదటిగా మనకు మొదటి నుంచి కూడా చూసుకుంటే కనుక పరిస్థితులు కొంచెం తేడాగా ఉంటుంది మన మనసుకి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితికి కూడా. ఉంది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితికి కూడాను ఈ కురోడు వచ్చే రావటంతోనే మనకు కనిపించినటువంటి వ్యవహారం మాత్రమే చూసాం. వాని యొక్క హృదయాన్ని మనము ఆలోచించామా? ఆకారాన్ని బట్టి మనిషిని ఎప్పుడూ కూడా జడ్జిమెంట్ అనేటటువంటిది రాకూడదు. అయితే ఒక విషయం, అలనాడు షేక్స్పియర్ కూడాను మెంటలోడిగానే వచ్చాడు. చూసినటువంటి వాళ్ళందరూ కూడాను మెంటలోడిగానే సృష్టించారు, కానీ అతని యొక్క మనసులో ఉన్నటువంటి వ్యక్తిత్వము, మనసులో ఉన్నటువంటి మాట మాత్రము గ్రహించినటువంటి వాళ్ళు కాదు. అలా మెంటలోడిగానే రాసినటువంటి రాతలన్నీ కూడాను ఒక రకంగా ఆలోచించారు, కానీ అతడు చనిపోయిన తర్వాత అతని యొక్క వ్యక్తిత్వము, అతని యొక్క మాటలు, అతని యొక్క చేష్టలన్నీ కూడాను గ్రేట్ పర్సనాలిటీగా సృష్టించబడ్డాయి. అదే రకంగా మన జీజస్ కూడాను అలనాడు ఎవరో కూడా సృష్టించలే. ఎప్పుడైతే కనుక ఉన్నటువంటి అద్భుతాలు చూశారు అప్పటి నుంచే గ్రహించారు, కానీ అంతకుముందు మాత్రం అతని యొక్క వ్యక్తిత్వాన్ని గ్రహించినటువంటి వ్యవహారం మాత్రం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్ గారు, సరే తమ్ముడు ఏదో మాట్లాడతాడు, తమ్ముడు కూడా తమ్ముడు మాట కూడా విందాం. ఆయన మీద అభిప్రాయం అది నాకు తెలిసినంత వరకు, ఆ దేవుడు ఇచ్చినంత వరకు అది లోకాకర్షణ అనుకుంటున్నాను. కరెక్ట్ కాదంట, పరిశుద్ధుడు కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఏమన్నాడు, నరుడు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని చూస్తాడు. దేవుని ఎదుట బాగుంటే చాలు కదా, పై హృదయం జాగ్రత్తగా ఉంచుకుంటే, ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు హృదయం కరెక్ట్గా ఉంటే చాలు. పైన మనం ఏం చేసుకుంటే ఇదంతా మట్టిలో కలిసే శరీరమే కదా, మట్టిలో కలుసుకునే శరీరమే కదా. ఎదుటోడు మనం చూసి మారు మనిషి పొందే తేడు, వాడు మారితే అంత మారకపోతే అంత. ఏడిచారు అంటే మారేది ఎంత, మారింది ఎంత అంటే సర్వనాశనమే. మనకెందుకు? మనకు ఒకటే జీవితం ఉంది, దాన్ని పోగొట్టుకోకూడదు. చెప్పేదానికన్నా వాడు మారాలి మారొద్దని మన ఆశలు ఏడ చంపుకుంటాం అండి. మారితే మారాడు, లేకపోతే పోనీ నాశనం. మనకేంది జీవితం? మనం ఎంజాయ్ చేయాలా లేదా, జీవితాన్ని అనుభవించాలా లేదా, కోరికలు తీర్చుకోవాలా లేదా, మనం ఎందుకు చంపుకోవాలి ఒకటి కోసం ఆశలు? మనం చెప్పేదానికన్నా మన క్రియలు వాళ్ళ ముందు చూపిస్తే వాళ్ళు పొందుతారేమో. ఏడిచారు, వాళ్ళ క్రియలు మనం చూపించేదే ఉంది, హృదయం చూసుకోమను చేత అయితే. హృదయం వాళ్ళు చూడలేరు కదా, దేవుడు అక్కడే చూడగలుగుతారు. లోకాకర్షణలు సంబంధికులు చూడలేరు కదా. సరే తమ్ముడు, థ్యాంక్ యూ. చాలా మంది పైకి తెల్లబాట్లు వేసుకుని లోపల వేషధారులుగా ఉంటున్నారు, కానీ మేము లోపల మంచిగా ఉంటాం, పైన మేము బ్రతుకుతాం. కొంతమంది మరి నాలాగ లేకుండా తెల్లబాట్లు వేసుకొని మరి వ్యవహారాలు తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారు, మరి దాని సంగతి ఏం మాట్లాడలేని అంటున్నాడు. మరి అది ఏమండే, అందరూ మైండ్ దగ్గర ఉన్నాయి కదా, సీరియస్గా చూడండి. వందనాలన్నా. అసలు బాప్తిజం అంటే శరీరానుసారంగా చనిపోవడం, ఆత్మీయంగా మొదటగా మీరు బ్రతకడం కదా.
కానీ ఇక్కడ మనం చేస్తున్న ప్రయత్నం ఏంటి, శరీరానుసారంగా మనం చనిపోయాం కానీ శరీరేచ్ఛను చంపుకోవాలి కదా, ఆ ప్రయత్నమైనా చేయకుండా అవసరం ఏంటన్నా. మనల్ని అనేక మంది చూస్తుంటారు, నువ్వు లోకంలో సార్ వాళ్ళు ఏమనుకుంటే మనకి, నువ్వు లోకంలో చెడులో బ్రతుకుతున్నప్పుడు అవునమ్మా వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు, వాళ్ళు దేవుణ్ణి మనల్ని చూసి నమ్ముకుంటే ఎందుకు, నమ్ముకపోతే ఎందుకు, ఏడిసారు వాళ్ళ కోసం మన ఆనందాలు ఎక్కడ చంపుకుంటాం కదా. మనుషులే నిన్ను సరిగా చూడకపోతే దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నతంగా, దేవుడికి హృదయం తెలుసు, దేవుడు పైరూపాలు చూడు, దేవుడికి హృదయం తెలుసు, మనుషులు పైరూపాలు చూస్తారు, దేవుడు హృదయం చూస్తాడు, ఆయన హృదయం మంచిది. నువ్వు అన్ని జనులకి ఎలా మాదిరిగా ఉంటావు, చుట్టూ అనేక మంది కళ్ళు నీ మీద ఉంటాయి కదా, సాక్ష్యం ఏడిశారు ఏడిశారు పోయినట్టే కదన్నా. కాదండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది అంతే చేస్తున్నారు కదా, చెల్లి చెప్పింది అన్ని జనులు ఎలా మారుతారు, అన్ని జనులు ఎలా రక్షణలోకి వస్తారు, అన్ని జనులు ఎలా దేవుని వైపు తిరుగుతారంటే ఏడిశారు వాళ్ళు ఏమనుకుంటే మనకి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది అంతే బతుకుతున్నారు కదండి. అలా అనుకుంటే అసలు మంది నిజమైన భక్తి కాదన్నా, మనం యథార్థతలో లేనట్టే వస్తూ వెళ్తూ ఉండి ప్రజెంట్ చేయించుకుంటాం అంటారే మీరు సండే సండే, అలాంటి ప్రజలకి చేత అయితే హృదయాన్ని చూడమను, వాళ్ళ కళ్ళు ఉంటే హృదయాన్ని చూసుకోమను, పై మేము ఇంతే ఉంటాం. ఇష్టమైతే మీరైనా వినటం లేకపోతే సర్దుకోవటం ఏమంటాం, తప్పన్నా అది తప్ప, ఖచ్చితంగా తప్పు. నా చిన్నతనంలో, అరే చిన్నతనంలో నేను పాస్టర్ గారి కుటుంబంలో ఉన్నాను, నాకు సినిమాలు చూడాలని ఆశ, సినిమాలు చూడాలని ఆశ ఆశ. నేను చర్చిలో కూర్చోను, యేసుప్రభు అంటే దేవుడు అని తెలుసు కానీ నాకు ఆయన భక్తి లేదు. కానీ సినిమా కాలుకి వెళ్ళాలంటే ఈ జనాలు చూసి ఆయనకి ఏమైనా చెబుతారేమో, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు కలిసి నన్ను కొడతారేమో అని ఖర్చీపు కట్టుకుని వెళ్ళేవాడిని, ఖర్చీపు కట్టుకుని సినిమాకి వెళ్ళాడు, సినిమాకి వెళ్ళేవాడిని ఫ్రీ, ఏం లేదు మన ఇష్టం. రాజమార్గంలో వెళ్ళేవాడిని కాదు, దొడ్డిదారు ఉండేది సినిమా వాళ్ళకి, అటు నుంచి పోయేవాడిని. కానీ ఇప్పుడు దేవుడికి భయపడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళొచ్చు. మన సినిమా చూస్తే పాపం పాపం ఏం కాదు, ఏంది ఫ్రీగా వెళ్ళొచ్చు, రైట్ చూడొచ్చు. బల్లారాధంలో కృతజ్ఞతలు చెల్లిని తప్పొప్పుకొని ప్రార్థన చేసుకుని బల్లారాధన చేయవచ్చు, అంటే ఫ్రీగా మనం ఏదైనా చేసుకోవచ్చు. ఆదివారం పూట వచ్చి అయ్యా పాపం చేశానయ్యా తప్పైంది ప్రభువా క్షమించాయని కృతజ్ఞతలు చెప్పి పశ్చాత్తాపడి ఏదో రెండు దొంగేడుపులు ఏడిసి, అందుకేగా మరి ఏమండి రెండు దొంగేడుపులు ఏడిసి, అలాంటి సమయంలో మీరు భక్తి చేయాల్సిన అవసరం లేదన్నా. బల్లారాధన ఎందుకు ఉంది మరి, ప్రభు బల్ల దగ్గర రెండు దొంగేడుపులు ఏడుతున్నాగా, అయిపోతుందిగా ఒప్పుకొని విడిచిపెట్టాను. అది ఒక ఆచారము, ఒక క్రమము కాదన్నా, అది ప్రభు శరీర రక్తాలు, మీ ఇష్టానుసారంగా చేయవేయడానికి. మేము ఎవరూ చూడకపోయినా ప్రభు చూస్తారు కదా, మీరు ఒక మోసంలోనే ఉంటారు తప్ప రేపు నిత్య జీవనంలో ప్రభు ముందు తీర్పుకు నిలబడినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. తీర్పు ఎవడు చూశాడు, అలాంటప్పుడు మీరు బాప్తిజం పొందినా ఒకటే పొందకపోయినా ఒకటే, ఒకవేళ రేపు ఏదైనా పెడిస్తే ప్రాబ్లం లేకుండా పొందాం. నేను పొందాను అని చెప్పుకుంటారు, రేపు ప్రభు మిమ్మల్ని తీసుకెళ్లేసేది ఆయన రక్తం, యేసు రక్తం మనకి ఎప్పటికీ సరిపోతుంది, నిన్నటికి నేటికి రేపటికి రోజు కడుక్కుంటానే ఉంటాను. క్రీస్తునందున్న వానికి ఏ శిక్ష విధి లేదు, ఇంకేంది ఎంజాయ్. ఏమయ్యా సూపర్గా లేదు, ఏంది అటు చూస్తారు, అద్భుతంగా లేదు. క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించిన వాడన్నా, క్రీస్తు మనకు మాదిరి కాబట్టి ఆ మాదిరి హృదయం. అప్పట్లో ఆయన నిలువు టంగిలు వేసుకున్నాడు, వీళ్ళందరూ ప్యాంట్లు వేసుకుని ఉన్నారు, అది హృదయంలో ధరించుకోవాలి. అప్పుడు ట్రెండ్ వేరు, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇది ఇప్పుడు ప్రభు ఇప్పుడు ఉంటే ఏమో చెప్పలేం కదా, అప్పట్లో పంచలు కట్టారండి, ఇప్పుడు ప్యాంట్లు వేసుకోవట్లా, ట్రెండ్ మారింది, అలాగే భక్తి మారింది, అంతే మారిపోయింది. ఏంది ఇప్పుడు నాణ్యంగా మనం నిగరంగా భక్తి చేసి ఎవడినో రక్షించాలని మనం అని బిగబట్టుకోవటం ఏంది, నాకు అర్థం కాదు అసలు ఏంది. నేను పరిశుద్ధుని కనుక దేవుడు ఎప్పుడు మారుడు, భక్తుడు కూడా మారుడు, భక్తుడు హృదయం మారదు, పై గెటప్పే మారిద్ది, అప్పుడప్పుడు చిన్న చిన్న పాపాలు మాత్రం జరుగుతుంటాయి, ఇంకంతే ఏముండదు. నేను పరిశుద్ధిని కనుక మీరును పరిశుద్ధిలో ఇండుడు అని చెప్తుంది కదా, నా పౌలు మాత్రమే పౌలు అది మన క్రియలను బట్టి వచ్చే పరిశుద్ధత కాదు, మనం మన సొంత క్రియల చేత ఎప్పుడు దేవుని ముందు పరిశుద్ధులంగా నిలవలేము, యేసు రక్తమే మనకు పరిశుద్ధత ఆపాదిస్తుంది. సో దాన్ని అడ్డం పెట్టుకున్నా అంటే మీరు యేసు రక్తం దగ్గర మాత్రమే ఆగిపోతారా, ముందున్న వాటి కోసం పరిగెత్తరా? యేసు రక్తం దగ్గరకు వచ్చాము, పాపాలు కడిగేసుకున్నాం, అవసరమైతే అప్పుడప్పుడు దాన్ని అడ్డం పెడుతుంటాం, అర్థమైందా, అవసరమైనప్పుడు దాన్ని అడ్డం పెడుతుంటాం మనసాక్షికి ఇబ్బంది లేకుండా, తర్వాత మామూలుగా రెగ్యులర్గా జరిగే జరుగుతూ ఉంటాయి, అంతే సింపుల్. ఏముంది ఈ లోక సంబంధి పరలోకాన్ని చేరడు కదన్నా, మరి
లోక సంబంధి ఎందుకు అవుతాం? హృదయంలో ఆత్మ సంబంధిగా ఉన్నాం. బాప్తిస్మ నీకు కనపడట్లా, కాకపోతే పరిచర్ కూడా చేస్తూ ఉంటాను. బాప్తిస్మ పొందినోడు ఆత్మ సంబంధి, ఇంకేంటి? లోక సంబంధికి క్రైస్తవుడికి మరి తేడా ఏంటి? ప్రత్యేకత కనబరచాలి కదా మరి. హృదయ మార్పిడి కాబట్టి ఇందు మూలంగా మీకు అందరికీ చెప్పడం ఏమనగా, మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మొత్తానికి పెనుగులాడావు, పోరాడావు, శభాష్. ఏమండి, కాబట్టి మీరేం చేస్తారు? మనల్ని చూసి సమాజం మారితే అంత, మారకపోతే అంత. ఏం పర్లేదు చెల్లి, ఏం పర్లే, ఇష్టం వచ్చినట్టు. కాలేజీకి వెళ్తావు కదా, కాలేజీకి వెళ్ళిన దగ్గర ఇది కట్టుకొని, ఇది స్కార్ఫ్ ఏది అంటారు కదా, కట్టేసుకొని బైక్ ఎక్కేసాయి. ఏం పర్లే, తోటి స్టూడెంట్స్ చూసి మారితే అంత, మారకపోతే అంత. ఎవడికి కావాలి వాళ్ళ మార్పు? ఏమ్మా అవసరంలా తమ్ముడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు అంతే, తోటి స్టూడెంట్స్ మారితే అంత మారకపోతే. వాడి మార్పు ఎవడికి కావాలి? బోడి మార్పు. మనం ఎంజాయ్, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, మన జీవితాన్ని ఆనందించాలి. ఎవడో మారాలి, ఎవడో రక్షించాలని మనం అన్నీ ఏదో స్వామి చెప్పినట్టు చిన్న ప్రాయంలోనే సన్యాసుల్లో కలిసినట్టు మనం ఎందుకు బతకాల? ఊరేగండి, సమాజం రక్షించాల్సిన అవసరం మనకేంటంట? అదేదో ఆయన సృష్టించుకున్నాడు, రక్షించుకుంటాడు, మనకేంటి? ఏమా భర్త కాకుండా ఇంకొకటి ఫోన్ కాంటాక్ట్లో ఉండొచ్చు, ఏం కాదు, సరేనా? సమాజం ఏమనుకుంటుంది? అందరు చేసినట్టే ఆమె చేస్తుంది అంటారు, కానీ వేరుగా నేనేమనరు. ఒంటరిగా ఉంటావు కదా, రహస్యంగా ఎవరో ఒకళ్ళు వచ్చి వెళ్తా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, అదేం పెద్ద సమస్య ఏం కాదు. సమాజం ఏమనుకుంటే మనకెందుకు? అన్యులు ఏమనుకుంటే మనకెందుకు? మనది పరలోకం, వాళ్ళు లోక సంబంధులు, వంద అనుకుంటారు, మనకేంది? అయ్యా ముంచేసేయ్, ఏం కాదు. వాడేమనుకుంటాడు అడుగు, బల కింద చేయబెట్టు, ఏం కాదు. ఆడేమనుకుంటాడు, ఆడు పొందా, ఆడేమనుకోడు. అనుకుంటే ఏడిచాడు, వాడి కోసం మనం ఏడ ఆగుతాం, బల్ల కింద చేయబెట్టడం మనం ఏడమా అనుకుంటాం. చేసే, ఏం కాదులే. ఏం తమ్ముడు, ఇంకో కుంపట పెట్టు, ఏముంది సమస్య? ఏముంది, ఆ సమాజం ఏమన్నా అనుకుంటారనే రహస్యంగా పెట్టు. బయటపడిద్ది అంటావా? పడితే పడిన, ఏడిచారు వాళ్ళు, మారితే అంత, నాశనమైపోతే అంత, మనకెందుకు వాళ్ళతో? ఏంటమ్ముడు, అక్రమ సంబంధాలు పెట్టే చెల్లి, ఏం కాదు. ఏమైద్ది అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏమైద్ది అండి? చూసిన వాళ్ళు ఏదో కొద్ది గొప్ప ఏదో అనుకుంటారు, ఏం వాళ్ళేం చేయట్లేదు అయింది, ఏమైంది, చేసేసేయండి, ఏమైంది, ఏం కాదు. కాకపోతే మనల్ని చూసిన వాళ్ళు యేసు ప్రభు అంటేనే కొంచెం అసహించుకొని ఉమ్మేస్తారు. ఏడిచారు వేస్తే ఏమైంది అంట, మనకేమైద్ది, ఏమైందండి, ఎట్లయినా ఊరేగుతాం, మన ఇష్టం ఏంటి? హద్దుల్లో బతకాలా? పొరుగువాని భర్తను ఆశించమ్మా, ఏమైంది, ఏం కాదు. కుటుంబం ఎటుకూడి మనకి డైలాగ్ చెప్పే అంత సినిమా వాళ్ళకి లేదు, ఉండదు. లోకస్తులు విడిగా అన్యులు అంటావా? వాళ్ళు ఏదో అనుకుంటారని మనం భయపడాల్సిన అవసరం ఏముంది? పొరుగువాని భార్య నాశించు, ప్రాబ్లం ఏముంది, పెట్టేసే కుంపడే, చేసేసేయండి, ఏం కాదు. కాకపోతే చుట్టూ చూసిన వాళ్ళు ఇటు చర్చికి వెళ్తాడు, తెల్లబట్టలు వేస్తాడు, ఆ బైబిల్ ఏదో చేత పట్టుకొని పోతుంటాడు, అక్కడేమో అది చేస్తాడు, ఇక్కడికి వచ్చి ఇది చేస్తాడు అనుకుంటే ఏడిచారు, ఏమనుకుంటే మనకేంది, చేసాయి, ఏం కాదు, పెట్టేసాయి. బరితెగించు, బరితెగించి ఇష్టం వచ్చినట్టు ఊరేగు, ఏం పర్వాలా. ఏడిచారు ఎవడు మార్పు, మనకెందుకండి. ఆ పిచ్చోడు ఏదో ప్రాణం పెట్టాడు, ఆ ప్రాణం పెట్టినోడు చూసుకుంటాడు, మనకెందుకు? సిగ్గు శరం వదిలేయి, నీతి జాతి వదిలేయి, నీతి నియమం వదిలేయి,
పరిశుద్ధత పవిత్రత వదిలేయి, విచ్చలవిడిగా నీ ఇష్టం. సమాజం ఈ సర్వనాశనం అయిపోయింది, మనకు అనవసరం. హ్యాపీ ఫ్రీ స్వేచ్ఛాయుత సువార్త బజారెక్కి కుయి అమ్మన భూతులు తిట్టు. ఏమంటాడు, ఎవడేమంటాడు, నువ్వు దేవుడు స్తోత్రం హల్లెలూయా అంటే ఎవరు మాటినరో, బండభూతులు తిట్టు. సమాజం గడగడలాడిపోద్ది. మహా అనుకుంటే ఆ చర్చికి పోయేవాళ్ళంతా ఇంతే అనుకుంటారు, అంతకుమించి ఏం చేస్తారండి, ఏం కాదు. కానీ బాగుందా, తీసేయి. ఎట్లుంది చూడగలిగారా, కరెక్ట్గా చెప్పండి నాకు, చూడగలిగారా? మరి నువ్వు చేసే క్రియలు ఎంతమంది చూసి దేవుణ్ణి ఉమ్ముంటారమ్మా? భక్తురాలా, భక్తుడా? ఏమైతే ఎవరేమనుకుంటే మనకెందుకు? ఎంత గుండె ధైర్యం అంటే, ఎంత బరితెగింపు అంటే సమాజం ఏమనుకుంటుంది? నన్ను బట్టి దేవుని నామం దూషణ పాలు అవ్వకూడదు, అయ్యో నన్ను ప్రేమించి నా సహోదరులను ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టిన ప్రభు నామం నా బ్రతుకు ద్వారా మహిమపరచబడాలి తప్ప దూషణ పాలు కాకూడదు అనే నియమే మనకు లేదు. ఇట్రా జాన్ పాల్దా తమ్ముడు, ఇట్రా ఇక్కడ పండుకో, ఇటు కాళ్ళు పెట్టి పండుకో, అటు కాళ్ళు పెట్టి పండుకో, పరిశుద్ధ గ్రంథం తీసుకో, నువ్వురా వచ్చి ఆ గ్రంథం మీద ఆయన మీద కాలేసి అవతలకు దాట్ దాట్ ఏయి ఏమైంది ఏంది నా వల్ల ఏమైంది లేదు ఏయి అయ్యా చావనైనా చేస్తా కానీ అలాంటి పని చేయాలని. అరే ఆగా ఆగండి, వందనాలు నీ భజనకు వందనాలు, తర్వాత కూడా తిరగలే. అమ్మ నూరారా, నూరా అమ్మ రా, బయలు మీద కాలేజ్ తొక్కి ఆయన మీద పక్కకి వెళ్ళి దిగాను. రండి ఎవరన్నా, రండి ఒకళ్ళని రండి, రండి అమ్మా ఎవరన్నా ఉన్నారా పెద్దవాళ్ళలో, చిన్నవాళ్ళలో ఎవరన్నా మనసు ఉన్నవాళ్ళు రండి. కింద ఉన్నాడేమో యేసు ప్రభు, పైన ఉన్నదేమో ఆయన వాక్యం. ఏనా అడిగి అడిగేసి దాట్. బ్రదర్ మీలో ఎవరన్నా, సోదరరా మీలో ఎవరన్నా ట్రై చేస్తారా? ఏం లేదు, సింపుల్ ఒక అడిగేసి దాటి వెళ్ళిపోతే చాలు, మీకు నేను గిఫ్ట్ ఇస్తాను. దా ఏం తమ్ముడు తొక్కు, తమ్ముడు ఎవరికి మనసు లేదా, ఎవరికి ఎంతమందికి లేదు, చేతులు ఎత్తండి, సరిగా చేతులు ఎత్తండి. మీరందరూ అబద్ధీకులే, నేను చెప్పనా, ప్రత్యక్షంగా ఈ పని చేయలేదు కానీ పరోక్షంగా రోజు చేస్తున్న పని అదే. చాలామంది పరోక్షంగా రోజు చేస్తున్న పని అదే. వాక్యాన్ని మీరి అడుగేసిన ప్రతిసారి వాక్యాన్ని తొక్కెళ్తున్నాను, వాక్యాన్ని మీరి పరితెగించి ప్రవర్తిస్తున్న ప్రతిసారి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని వాక్యాన్ని కాలుతో తొక్కి దాడుతున్నాను. వెలిచూపుల్లో గుండెజాల తొక్కటానికి, కానీ పర్సనల్ లైఫ్లో సమాజంలో తొక్కకేం చేస్తున్నావు నువ్వు, ఏం చేస్తున్నావు? రోజు తొక్కుతూనే ఉన్నావు. ఎక్కడ దేవుని మాట మీరావో, ఎక్కడ ఆజ్ఞ మీరి అడుగు వేశావో, వేసిన ప్రతిసారి దేవుని వాక్యాన్ని తొక్కావు. వాక్యాన్ని తొక్కితే యేసును తొక్కినట్టు కాదా? ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము అది. ఎవరైనా ట్రై చేస్తారా? మీరు రహస్యంగా దొక్కుతారు, బహిరంగంగా దొక్కరు కదా, గుండె జాలదు. ఒక్కసారి ఆలోచన చేయండి, నశించిపోతున్న జీవితాలను వెతికి రక్షించి కొండంత ఆశ పెట్టుకున్నాడు. ప్రసవ వేదన పడి కని పెంచి పెద్ద చేసిన బిడ్డలు ఎదిగిన తర్వాత అక్కరకు వస్తారు అని ఆశిస్తారు తండ్రి. చెట్టంత ఎదిగిన స్థితిలో తండ్రిని పడేసి కాలుతో తొక్కి బిడ్డ దాటి వెళ్తుంటే ఆ తండ్రి గుండె కోత వర్ణనాశక్యము.
వర్ణింప సాధ్యం కాదు. మహిమ వస్త్రాలు మనకు కట్టబెట్టడానికి నగ్నంగా ఉన్నాడు. మహిమ శరీరాన్ని మనకి ఇవ్వడానికి చీలికలు పేలికలు అయ్యేంతగా తన్నులు తిన్నాడు. శాశ్వత ఘనతను మనకి ఇవ్వడానికి ఉమ్ములు ఆ ముఖం మీద ఊహించుకొని మౌని అయ్యాడు. శాశ్వత నరకం నుంచి మనల్ని తప్పించడానికి నరక యాతను అనుభవించాడు. మట్టి లోకం నుంచి పాతాళానికి వెళ్ళాల్సింది మనల్ని మహిమలోనికి తీసుకెళ్ళడానికి ఈ భూమికి ఆకాశానికి మధ్య వ్రేలాడాడు. మన ఆత్మ దాహం తీర్చడానికి ఆయన దప్పికొన్నాడు. మన ఆత్మీయ ఆకలి తీర్చడానికి ప్రభు ఆకలి కొన్నాడు. మనల్ని ధనవంతులు చేయు నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు. జీవవాక్కులు పలికిన ఆ నోట రక్తము గారింది. కరుణ నిండిన కన్నులలో రక్తము గారింది. ఎవరి కోసం? మన విచ్చలవిడిగా జీవించి సమాజంలో ఆయనని అనుదినము సిలువ వేస్తూ, అంటే ఒకసారి వేసిన సిలువ చాలా, రోజు మన తప్పుడు ప్రవర్తన తప్పుడు క్రియలు కనపరిచిన ప్రతిసారి యేసుని మరల 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 సిలువ వేస్తున్నాం, పాట పాడుతున్నావు. ఏమన్నా తెలుసా? ఆ దుష్టులు నిన్ను సిలువ వేసి చంపిరయ్యా, ఆ దుష్టులు నిన్ను సిలువ వేసి చంపిరయ్యా అని పాట పాడుతున్నాం. ప్రతిరోజు మన చర్యల చేత మనం సిలువ వేస్తానే ఉన్నాం. ఏసై అంటాడు, వాళ్ళు వేసిన సిలువ ఒకసారేనానా? నువ్వైతే అవకాశం దొరికినప్పుడల్లా వేస్తున్నావురా అంటాడు. నేను చూపించిన ఈ ప్రక్రియ, ఈ క్రియ నా సొంత మాటలు కాదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం ఒక్కసారి చూడండి. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల తెలిసి తెలిసి బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలియక ఉండదు గాని, ఆ పాపములకు బలియకను ఉండదు గాని, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండను. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, అదుగో దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధ్యమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును? నా మాట నీకు గుచ్చుకుంటే మళ్ళా వారం నువ్వు కనబడవు. నీలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటి అవసరంలా. మారు మనసు పొంది జీవితాన్ని దిద్దుకొని ఆయనను సిలువ వేసి బాహాటంగా అవమానపరచటం మానుకొని మారు మనసు పొందేవాళ్ళు 10 మంది చాలు. మారు మనసు పొందని ఇష్టపడకుండా ప్రతిరోజు బరి తెగించి సభ్య సమాజం చూస్తుండగా నీచత్వానికి ప్రలోభానికి లోనై నేను చేసే ఈ పని వల్ల సమాజం ఎప్పటికీ కూడా యేసు ప్రభుని అంగీకరించదు కదా అన్న భయం లేకుండా అడిగేస్తున్నావు. ఎంత గుండె ధైర్యం, ఎంత తెగింపు, ఎంత లెక్కలేనితనం. నేను చెప్పన, నువ్వు దేవుని కుమారుని కాళ్ళతో దొక్కుతున్నావు. మళ్ళా సిలువేశాన్నావు ఎక్కడుంది? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడు. ఒక్కసారి బైబిల్ తీయండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, పరిశుద్ధాత్మలో పాలివారై, పరిశుద్ధాత్మలో పాలివారై, దేవుని వాక్యమును, దేవుని వాక్యమును సంబంధమైన శక్తుల ప్రభావము, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తన విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు. అదిగో ఉందా ఏం చేసినాళ్ళు, ఏం చేసినాళ్ళు? సాక్ష్యం అవసరం లేదా? సాక్షి జీవితం అక్కర్లేదా? ఎట్లున్నా పర్వాలేదా? సమాజం ఏమనుకున్నా పర్వాలేదా? బతికేద్దామా?
కాసేపు జీర్ణం కాలేదే ఆకారం చూడటానికి, ఏది మనకే. మరి మనల్ని అన్యజనులు అన్యజనులు ఎట్ట జీర్ణించుకుంటారండి? నీకు తెలుసా, ఆత్మల్ని రక్షిస్తావని ఆశపడి నీకెళ్ళి చూస్తే దేవుడు కేవలం నువ్వే నాశనం చేస్తున్నావు ఆత్మల్ని, కేవలం నువ్వే. బరి తెగించిన నీ క్రియలో, బరి తెగించిన నీ ప్రవర్తన, నీచత్వంతో నిండిపోయి వేషధారణలో బ్రతుకుతున్న నీ బ్రతుకో అన్యజనులు దేవుని వైపు మళ్ళకుండా అడ్డగిస్తున్నారు. నీకు తెలుసా, సాక్ష్యంతో నిమిత్తం లేదా? సోదరులారా, మీలో కొంతమంది దేవుని భయం కలిగి బతికితే మీకు వందనాలు. అందరినీ నేను అనట్లా, బరి తెగిస్తున్నారు చూడు, తెగించి మహాగుండె ధైర్యం చేసి బాహాటంగా రోడ్డు ఎక్కుతున్నారు చూడు. ఎవరేమనుకుంటే నాకెందుకు, నా శరీర వాంఛ తీరాలి, లేకపోతే నాకు ఆశలు తీరాలి, నాకు డబ్బు కావాలి, లేకపోతే నా కోరికలు తీరాలి, నాకు లోకం కావాలి, లోక సంబంధమైన ఇచ్చలు నేను చంపుకోలేను, దానికోసం ఎంత నీచానికైనా దిగజారుతాను, నాకు కావాలి అని బతికే కొంతమంది ఉన్నారు. నువ్వు నీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి, అమ్మో నా సాక్ష్యం నేను ఎక్కడన్నా ఇంత తేడాలో దొరికితే నా దేవునికి అవమానం, అన్యులు ఎప్పటికీ నా ప్రభు వైపు తిరగరు, అమ్మో నేను జాగ్రత్తగా బ్రతకాలి అని బతికే వాళ్ళతో నేను చెప్పట్లా. ఒకవేళ అలా బతుకుతున్న వాళ్ళు ఎవరైనా భవిష్యత్తులో గడ్డి తినే ఛాన్స్ ఉంటే జాగ్రత్త రా. ఇప్పుడు ఆమోదిస్తారా? అవసరం లేదా? సాక్ష్యం అవసరం లేదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు ప్లీజ్. నేను చెప్పింది నిజమా కాదా? మీకు జీర్ణం కాలేదే, జస్ట్ గెటప్పే తట్టుకోలేక పటాపటా బయటపడ్డారే. మరి నువ్వు ఇంకా, మీరు విశ్వాసులు, ఇందాక అన్న చెప్పాడు హృదయం చూడొచ్చు మనం, అటు పై గెటప్ ఎట్లుంటేనే మనం హృదయం చూద్దామని అలా అనుకున్న మంచి మనస్తత్వం కలిగిన మనమే రాజీ పడలేదే. ఏమీ తెలియని అన్యుడు ఎట్లా ఒప్పుకుంటాడండి మనల్ని? ఏమీ తెలియని అన్యుడు మనల్ని ఆమోదిస్తాడా? వాడి చరిత్రలో దేవుని దగ్గరికి వస్తాడా? ఆత్మల్ని రక్షించాల్సిన నువ్వే, నీ చర్య ద్వారా వాడు ఎప్పటికీ కూడా దేవుని వైపు మళ్ళుకోకుండా అడ్డుపడుతున్నావు అని గ్రహించావా? అడగడా లెక్క? ఏం చేస్తావని నీకోసం ప్రాణం పెడితే ఏం చేశావు? దౌర్భాగ్యుడా, దౌర్భాగ్యురారా, ఇంతమంది నీ దరిద్రపు సాక్ష్యం వల్ల నాశనం అయ్యారు. చెప్పు లెక్క అంటే ఏం చెప్తావు? జాగ్రత్త, శరీరం నవనవలాడుతూ ఉందనుకుంటున్నావేమో, చూస్తా చూస్తా చూస్తానే పటామని పడిపోయిద్ది. చిత్రవద అనుభవించాల్సి వస్తుంది. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అన్నది వాక్యం. వదిలిపెట్టాడు నిన్ను నరకానికేం పోనీడు, నీకు ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చి రక్షించుకుంటాడు. కాకపోతే నీ వల్ల కొంతమంది నాశనం అవుతారు, ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడ్డావు కదా. ఇంకా బరి తెగించి మూర్ఖిస్తే అప్పజెబుతాడు కూడా శత్రువుకి. యవనస్తులు దేవుని సన్నిధిలో ఉన్నామా, పరిశుద్ధ సన్నిధిలో ఉన్నామా, ఎక్కడున్నాం, ఏమిటి, ఏమే వేరే ప్రాంతానికి మనోడు ఒక సువార్త సభకి వాక్యం చెప్పడానికి వేరే సహవాసానికి వెళ్ళాడు. తబలా కొట్టేవాడికి ఫోన్ చేస్తున్నా అక్కడి నుంచి ఒక అమ్మాయి, ఎక్కడ పరిచయం వీళ్ళకి, సంఘంలో తబలా కొట్టేవాడిని లవ్ చేసిందంట అని నాకు చెబుతున్నాడు. ఇట్లా ఫోన్ చేసిందన్నా అని ఏం చెప్పావురా అన్నా, తిట్టి పెట్టేశానన్నా అని చెప్పాడు. ఎక్కడ, ఏంటది, ఏ స్థలం, ఏమి నేర్చుకుంటున్నావు, ఏం వింటున్నావు, ఇంత స్ప్రెడ్ అయితే తలెత్తుకుంటావా అన్యుల్లో? ఎవరేమనుకుంటే నాకే, బరి తెగించి అడుగు వేయటం
ఏంటంట, కనీసం పశ్చాత్తాపం కూడా కనపడదు, దిద్దుబాటు కూడా కనపడదు, మారు మనసు కూడా కనపడదు. ఏంటంట అని మళ్ళా నా మాటలు మిమ్మల్ని బాధ పెడితే బాధ పెట్టనివ్వండి, మారు మనసు పొందండి, ఒక తీర్మానం కలిగి జీవించండి. ఒక విషయంలో నేను నిందలు అందరాని పర్వాలేదు, నిజంగా ఒక పాపం చేసి నిజంగా ఒక అక్రమం చేసి నేను రోడ్డు ఎక్కిన నాడు నాది కాదు అవమానం, నా మీద బోల్డ్ అంత నమ్మకం ఉంచి ఎన్నో జీవితాలు నా చేతికి అప్పగించిన నా దేవునికి తలదించుకున్నంత పని అయితే మీకు చెప్పట్లు కాదు, మీరు ఆలోచించండి ప్లీజ్ ప్లీజ్. నా గుండెల్లో భయం అదే, నేను ఎక్కడ తేడా పడకూడదు, నా బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే నా దేవునికి మహిమే రావాలి, ఆయనకు అవమానం తెచ్చే జీవితం నాకొద్దు. నా ప్రార్థన అది, ఎవ్రీడే నా ప్రార్థన అది. షాలేమరాజు అనేవాడు ఒకడు బ్రతికితే నీ మహిమ కొరకు బ్రతకాలి, ఆ బ్రతుకు లేనప్పుడు చావే మేలు ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాను. నా చేత నేనంతవరకు బ్రతుకుతున్నా, మీకందరికీ అదే నేర్పుతున్నా. జాగ్రత్త, అక్రమ సంబంధాలు కలిగి పరిచర్యకు వస్తున్నావా? అక్రమ సంబంధం కలిగి పరిచర్యకు వస్తున్నావా? ఎవడు రమ్మన్నాడు? నీకు దమ్ముంటే తెంచుకోనరా, తప్పుడు క్రియలన్నీ మార్చుకోనరా. ఎంత బరి తెగింపు, ఒక్కొక్కళ్ళ సాక్ష్యం తగులుతుంటే మైండ్ పోతుంది. అందరికీ ఒక హెచ్చరికగా చెప్తున్నాను, ఎట్లా బ్రతుకుతామండి చెప్పండి ఒకసారి, ఎట్లా బ్రతుకుదాం ఒక మాట చెప్పండి, నేను ముగిస్తాను వెళ్ళిపోతాను. ఎలా బ్రతుకుదాం? లోకంలో మిగిలిన వాడికి అక్కర్లేదేమో కానీ క్రీస్తునందున్న మనకైతే మాదిరికరమైన జీవితం ఖచ్చితంగా అవసరం. చేతులు ఉన్న వాళ్ళంతా పైకి ఎత్తండి, నేను ఎలాగే ఎత్తానో అలాగా, నేను ఎలా పెట్టలా ఇట్ట పెట్టా స్ట్రైట్గా. ఈ మధ్యవేలు ఈ బొట్టన వేలు కానిచ్చండి, ఇట్లా ఇలాగా నేను ఎలా ఉంచాను అలా చూడండి. ఓకేనా? కొంచెం దించండి, మరి కొంచెం దించండి, మరి కొంచెం దించండి, మరి కొంచెం దించండి, ఇంకొంచెం దించండి, ఇంకొంచెం కణత మీద పెట్టండి. తమ్ముడు అది కణత, మరి ఎడ పెట్టారు ఏంది? తమ్ముడు అది కణత, గడ్డం కణత అంటే ఇది, మరి ఎడ పెట్టారు ఏంది? నేను చెప్పింది ఏంది, వినపడిందా లేదా? ఎక్కడ పెట్టమన్నా? మరి ఏంది ఎడ పెట్టారు ఏంది? ఏం సోదరులారా, ఇంకా కొంతమంది ఎక్కడ పెట్టున్నారు, తర్వాత ఇప్పుడు చిన్నగా మారుస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? మీరు నా మాట వినలా, నా క్రియను ముందు ఫాలో అయ్యారు, నేనేం చేస్తున్నానో చూసి అది చేశారు. అంటే నా మాట ముందు మీకు నాటిందా లేకపోతే నా క్రియ నాటిందా? అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకుదా, అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటిందును, మాటలు కాక క్రియలతో నేను, మాటలు కాక క్రియలతో నేను నాలో నిన్ను ఘనపరతును, నాలో నిన్ను ఘనపరతును. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా. నా ప్రాణాత్మ శరీరము యేసు నీకే అంకితం, నా ప్రాణాత్మ యేసు నీకే అంకితం, అంకితం నీకంకితం. నేటి నుండి నా జీవితం.
చెప్పే మాటలు వినరు ప్రియరా అన్నజనులు మనం బతికే బతుకు చూస్తారు మీకు మనసాక్షి ఉంటే మీరు చేస్తున్న పాపం ఏంటో మీకు తెలిసి ఉంటే మీరు చేస్తున్న అక్రమం ఏంటో అవినీతి ఏంటో నీచత్వం ఏంటో మనసాక్షి బతుకున్న వాళ్ళకేమో అర్థమైద్ది మనసాక్షి గొంతు నిలిమి ఆత్మను ఆర్పుకొని సాక్ష్యాన్ని నాశనం చేసుకొని నాశనం వైపు పరిగెత్తుతున్న వాళ్ళకేమో నా మాట విసుగనిపిస్తుంది తొందరగా ముగిస్తే వెళ్ళిపోదాం అనిపిస్తుంది ఇలా అనిపిస్తుందంటేనే నీ మైండ్ తేడాబడింది అని అర్థం అలా అనిపించకుండా ఖచ్చితంగా నేను సిగ్గుపడుతున్నాను దిద్దుకోవాల్సిందే నేను మారు మనసు పొందాలి నేనే దేవుణ్ణి అవమానపరిచింది నేను ఇక పశ్చాత్తాపడుతున్నాను ఇక నా బ్రతుకు కాలము నేను దేవునికి అవమానంగా జీవించను నా సాక్ష్యం పరిమళింపజేసుకుంటాను నేను ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతాను అనే తీర్మానం మన హృదయాల్లోనికి రావాల్సి ఉంది అలాంటి వ్యక్తులు ధన్యులు కృప పొందుతారు కృప పొందుతారు దేవుడు మనుషులు చిన్న తేడా చెప్పను చిన్న తేడా మీరు 10 సార్లు తొట్టుపడి నా దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే నేనేమంటాను ఏ మొహం పెట్టుకొని వచ్చా సిగ్గుశరం లేదా నీకని చెప్పని ఏమని అంటానా ఏమంటాను తమ్ముడు చెల్లెమ్మా శోధించబడ్డావేమో మరోసారి అలా చేయక మారు మనసు పొందమ్మా మారు మనసు పొందయ్యా ఉపవాసం ఉండయ్యా జీవితం దిద్దుకోయ్యా ప్రభు నిన్ను కనికరిస్తాడని చెబుతా నువ్వు 20 సార్లు వచ్చినా కానీ ఒక్కసారి నేను తప్పు చేస్తే క్షమించగలరా మీరు వచ్చి నా వెన్ను తట్టి అయ్యా శాలేం రాజా బాధపడవాకులేయ్యా నువ్వు మనిషివేగా ఏముందులేయ్యా తొట్టుపడ్డావులేయ్యా ప్రభు వైపు మళ్ళుకోయ్యా ప్రభు క్షమిస్తాళ్ళేయ్యా అయ్యా అంటారా అనగలరా ఒక్కసారి నేను తేడా పడతాను మీరు అనగలరా మాట ఎంతమంది అంటారండి నేను అంటానని చెప్పినా నేను నమ్మను అబద్ధమేది ఏమంటారో తెలుసా తెగ చెప్పాడుగా మనకే అటు చేయటం ఏంటి సేవకుడు అటు చేయొచ్చా సేవకుడు అటు బతకొచ్చా ఎవడన్నా పెద్దడరే పోనిండ్రా పాప మొన్నటిదాకా బాగానే బతికాడు కదరా ఇప్పుడే కదరా ఒక దానిలో తేడా పడిందంటే ఏమో గుట్టుగా ఎన్ని చేశాడు ఎవడో తెలుసు ఇప్పుడు దొరికాడు దొంగ అంటారే తప్ప పోనీలే పాపం అని కనికరపడి నాకు క్షమాపణ ఇవ్వగలరా మీరు మీరు క్షమించగలరా మళ్ళీ విశ్వాసులేగా మీరు వాక్యం ఎరిగిన వాళ్ళేగా భక్తులేగా అయినా క్షమించమన్నారు నేను మీకెంతో మీరు అన్యజనులకంత మీరు నన్ను క్షమించలేరు మీ చుట్టూ ఉన్న అన్యజనులు మిమ్మల్ని చూస్తున్న అన్యజనులు మిమ్మల్ని క్షమించలేరు ఈ ఎఫెక్ట్ అంతా ఎవరి మీద పడితే తెలుసా ఎవరు నీకోసం ప్రాణం పెట్టాడో ఎవరు అవమానాల పాలయ్యి రక్తాన్ని ధారపోశాడో అతని మీద పడింది ఎఫెక్ట్ అంతా కాబట్టి రక్షింపబడాల్సిన ఆత్మల్ని నాశనం చేస్తావు లేకపోతే నీ శరీర ఇచ్చల్ని చంపుకొని ఆత్మల్ని రక్షిస్తావు నీ విఘ్నతకే వదిలేస్తున్నా నిర్ణయం నీదే దిద్దుబాటు చేసుకుని మారు మనసు పొంది ఎవ్వరికోళ్ళు నోటిని అదుపులో పెట్టుకోవాల్సినోడు నోటి దోషం ఉన్నోడు నోటిని అదుపులో పెట్టుకోండి అక్రమ సంబంధాలు ఉన్నోళ్ళు తెగతెంపులు చేసుకోండి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు ఏ కూళ్ళు లేకపోతే అడుక్కుందాం అడుక్కునే అవసరం కూడా లేదు నేను చెప్తున్నా సన్నిధిలో ఉంది ఉన్నోడు తెచ్చేయండి లేనోడు తీసుకొని పోండి తినండి పట్టు ఏం కట్టవసరంలా సిగ్గు కప్పుకోవడానికి అంత పట్టు ఉంటే చాలు దానికోసం మనం నీచానికి దిగజాల్సిన అవసరం లేదు దానికోసం మనం ప్రలోభించి తప్పుడు పనులు చేసి అక్రమ మార్గాలు తొక్కాల్సిన అవసరం లేదో ప్రలోభించాల్సిన అవసరం లేదు వేటిని వేటిని అడ్డం పెట్టి నాకు తప్పదో అని చెప్పని తప్పుడు మార్గాలు వెళ్ళాల్సిన అవసరం లేదో మార్చుకుందాం పద్ధతులు మార్చుకుందాం దూషణ కలిగిన వాడు దూషణ మానుకోండి నోరు తెరిస్తే అన్యులు వింటున్నారన్న ఇంకితం కలిగి బతకండి ఆడేమనుకుంటే మనకెందుకంటే చాలా తేడా పడుతుంది వ్యవహారం అసలు ఇక నువ్వు ఆ చెల్లి అన్నట్టు ఆ చెల్లి చెప్పినవన్నీ నిజమే అసలు దేవుని సంబంధివే కాదు
ఎవడేమనుకుంటే నాకెందుకు అన్నావంటే నువ్వు అసలు క్రీస్తు బిడ్డవే కాదు. నువ్వెట్ట చేస్తే నాకెందుకని ఆయన అనుకుంటే ప్రాణం పెట్టేవాడా? క్రీస్తు ఎవడెట్ట చేస్తే నాకెందుకు ఎంత చెడిపోయిన వాళ్ళే అని ఊరుకున్నాడా? వాళ్ళ కోసం తన ప్రాణమే ధారపోసాడా? వాళ్ళలో మనం కూడా ఉన్నాం. మనం ప్రభువు ఎలాగో, మన ప్రభువు ఎలాగో మనము అలాగూ నడిస్తేనే, క్రీస్తును అనుసరిస్తేనే క్రైస్తవులం. కానీ క్రీస్తు పేరు చెబితే క్రైస్తవులమా? అందరం కూడా మారు మనసు పొందుదాం, దిద్దుకుందాం జీవితాన్ని. లోకస్తులకి ఒక అసాధారణమైన జీవితం చూపించగలిగిన నాడు, నీలో అన్ని కొలతలు క్రమంగా కనిపించిన నాడు, నీ మాటతో కూడా నిమిత్తం లేకుండా వాడు క్రీస్తు నొద్దుకు రావటం జరుగుతుంది. సరైన సత్య సంబంధమైన క్రియ, పరిశుద్ధ క్రియ, నీతి క్రియ, నీ నీతి క్రియ దేవునికి అక్కర్లేదు, సమాజానికి కావాలి. నీ నీతి క్రియలు దేవుడికి అక్కర్లా, ఆయన రక్తం చిందించేశాడు. నీ నీతి క్రియలు సమాజానికి కావాలి. ఎక్స్రే చేస్తుంది సమాజం నీ జీవితాన్ని. నువ్వు అనుకుంటావు పాలకొండలో తలకాయ పెట్టిన పిల్లి తలకాయ వరకు ప్యాకప్ అయిన తర్వాత మిగిలిన భాగాన్ని ఎవడు చూడట్లేదు అనుకుంటుందట. తెల్లగా ఎర్ర గురిగింజ తన నలు పెరగనట్లు పైన ఎరుపు చూసుకొని గురిగింజ మెలికలు తిరిగిద్దట, కింద నలుపు ఉన్న సంగతి దానికి తెలియదు, మనకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఎవరెవరైతే ఉన్నారో మారు మనసు పొందండి, జీవితాన్ని దిద్దుకోండి. నీ క్రియలు ఎవరికి అవసరం? ఎవరికి అవసరం? ఒక మాట చెప్పండి, దేవునికా లేకపోతే సమాజానికా? మత్తయి సువార్త 5:12-13 వచనాలు త్వరగా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని నిస్సారమైన ఉప్పులా బతకొద్దు, తొక్కబడతావు. సోదరీ, నిస్సారమైన ఉప్పులా బతకొద్దు, తొక్కబడతావు, పారవేయబడతావు. చదువు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నువ్వు వెలుగు, సమాజానికి వెలుగు, నీ కుటుంబానికి వెలుగు, నీ సంఘానికి వెలుగు, నీ బజార్లో వ్యక్తులకు వెలుగు, నువ్వు వెలుగు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఎండనేరదు, మనుషులు దీపం వెలిగించి కుంచెము క్రింద పెట్టరు గాని. అదిగో చూడు ఏమంటున్నాడో, నీ జీవితం కొండ మీద ఉన్న పట్టణం లాగా ఉంది అన్ని జనులకి. నువ్వు అనుకుంటావు నేను ఎవరికి తెలియదని, నువ్వు చాలా మందికి తెలుసు. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో తెలుసా? యేసునందు విశ్వాసం ఇచ్చిన నువ్వు కొండ మీద కట్టబడిన పట్టణంతో సమానం, సమానం. దీపస్తంభం మీద దీపంతో సమానం, సమానం. నువ్వు అనుకుంటున్నావు నేను ఎవరికి తెలియదని, నువ్వు తెలుసు, నీ చరిత్ర మొత్తం తెలుసు. చదువు. అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు కదా. చదువు. మనుషులు సత్క్రియలను చూచి, మీ సత్క్రియలను చూసి ఏం క్రియలు చేయమన్నాడు? ఏం క్రియలు? మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏం వెలుగు ప్రకాశిస్తున్నావు? పరిమళ సువాసనలాగుందా సాక్ష్యం, లేకపోతే దుర్గంధంగా ఉందా? ఏమా చెప్తారా నిన్ను? అబ్బో ఆమె మహాతల్లి, అమ్మో బాబోయ్, అమ్మో ఆమె భక్తి వేరు, అమ్మో ఆమెకి చేతులు ఎత్తి నమస్కరించాలనిపించింది అంటారా? లేకపోతే ఆ మనిష అని ఒక అశుద్ధాన్ని చూసి ముక్కు మూసుకొని దాటి వెళ్ళినట్లు నీ సాక్ష్యం దుర్గంధపూరితమా లేకపోతే పరిమళిస్తుందా అన్న? మనం నీతిగా బతికిందా? కొంతమంది తేడా అంటారు. ఆ సంగతి ఏంటంటే, నింద నీకు వస్తే నింద నిన్ను గొప్ప ఘనతగా తీసుకెళ్ళిద్ది. నిందలు ఉందన్నారా అని ప్రాబ్లం లేదు, నిజాలు కాకూడదు. ఏం కాకూడదు? నిజాలు కాకూడదు. రోత బ్రతుకు బ్రతికితే లెక్క చేస్తుందా సమాజం? తృణీకరిస్తుందా? లెక్క చేస్తుందా? నిన్నెవ్వడు కూడా తృణీకరించే విధంగా నువ్వు బ్రతకొద్దు, అగౌరవంగా జీవించొద్దు. మనది ఈ రాజ్యం కాదు ఆ రాజ్యం, మనది ఈ ఇక్కడ జీవితం కాదు మనకి అది అక్కడ ఉందని చెప్పి మొత్తుకొని చెబుతూనే ఉన్నాను కదా. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేసుకున్న ఏషావులాగా క్షణిక ఆనందానికి లోనైపోయి తాత్కాలికమైన భోగాలను వాంఛించి నాశనమైన బిలాములాగా, గెహజీలాగా ఎంతవరకు పరిగెత్తుతావు? ఆలోచించుకో, వదిలే, దేవునితో తిరిగి అనుబంధాన్ని నెలకొల్పుకో.
ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. నువ్వు ఇంకా చావలా, చస్తే మారు మనసు పొందడానికి ఛాన్స్ ఉండదు. బతికే ఉన్నావుగా, ఇకనన్నా మార్చుకో నీ జీవితాన్ని, ఇకనన్నా నీ తప్పుడు నడత మార్చుకో, ఇకనన్నా పాపానికి ముగింపు చెప్పో, బరి తెగించవాకు. నువ్వెవరివి, ఎవరిని ధరించుకున్నావు, ఎవరు కనపడాలి సమాజానికి, మరి ఎవరు కనపడుతున్నారు, నీకు నువ్వే ఆలోచించుకో, మారు మనసు పొందు.